గడిచిన 100 రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తారు. పోలీసులను పూర్తిగా వాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు. కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు. అప్పుడే 4 నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో. సో వేలు లెక్క పెట్టుకోవాలా? మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు. ఇటువంటి నాయకులను, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెదురుగుతా ఉన్నారు. లాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా? ఈ అక్రమ మైనింగ్ ఆగాల? పులివెందులలో, జిల్లాలో, ముఖ్యంగా ప్రొద్దుటూరులో, పులివెందులలో యథేచ్ఛగా ఏదైతే జీవితం జరుగుతూ ఉందో వాటిని కూకిటి వేలతో పగిలిచ్చి మరి లాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ, జిల్లా పోలీసు యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు, అప్పుడు ఏమి ఏది జరగనట్లు, తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు, అంతా ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడడం, తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే, అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ఓలు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ఎడి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉండేవి ఒకసారి బేరీజు వేసుకోవాలి. అలా ఆయన అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ, ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయము ఆ వరబడి స్టార్ట్ అయిందే వైఎస్ఓలతో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమీ జరగనట్లు, అసలు ఇప్పుడు పెద్దగూడలో నాగమ్మను రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డే చెప్పాలా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారని వాళ్ళ ఊర్లో అంబకపల్లి రూట్లో పోతాంటే టపాసులు పేల్చాడని నాగరాజును మర్డర్ చేసింది ఆ తర్వాత ఎవరు చేశారో అవినాష్ రెడ్డే చెప్పాలా? దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి నేతని కిరాతకంగా హత్య చేశారు, అది ఏం జరిగిందో చెప్పాలా? అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినట్టు కాదా? ఇప్పుడు ఏదో జరిగినాయని, ఇప్పుడు ఏదో కొత్తగా ఇవన్నీ, అసలు పులివెందుల్లో ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి మిమ్మల్ని ఒప్పించుకొని ఇంత ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా? అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి, వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు. తర్వాత 2వ పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు. ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు, మీరు ఉన్నారు, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమన్నారు. ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగనే జరగలేదు. అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడడం, అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీ వైఎస్ఓలది దాంట్లో వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాయా? నాకు ఇది తెలియలేదు. నాకు కొంచెం రౌడీజంగా ఉండేవాళ్ళు అతను కావాలా? వీళ్ళను డామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే, భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్నే కైవసం చేసుకొని దాంట్లో వచ్చే విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వైఎస్ఓల రాజకీయ పునాదులే నీకు అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా? ఆ విషయం కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా? తర్వాత అంతెందుకు మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి పోయించి లాస్ట్ 5 ఏళ్ళు నీకు బా సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో 50% షేర్ దౌర్జన్యంగా తీసుకొని 5 ఏళ్ళు మీరు కాదా అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది మీరు కాదా? ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నర్సయ్యని చంపి ఆ మైనింగ్, తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమ మైనింగ్ గురించి మాట్లాడతావు. మీ ఇద్దరిది వదిలిపెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది. గత 5 ఏళ్ళు 40% ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మైన్ ఓనర్కు 5-12 పైసలు ఎవరెవరికి? అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి, ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సహముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డికి, తర్వాత నీకు చిన్నాయన అయినటువంటి వైఎస్ మధుకు,
తర్వాత భూమయ్య గారి పల్లె బైపిరెడ్డి వేముల జెడ్పీటీసీకి, తర్వాత వేలుపుల రాముకు 5.12 పైసలు, అంటే 60 పైసలు అతనికి 40 పైసలు చేసి 5 ఏళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కాదా, మీ తండ్రికి వాటా ఉంది దాంట్లో. తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు, ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్కి అంతా నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటాడు. ఆయన కేర్ టేకర్ అంటే దాన్ని సంరక్షకుడు, సంరక్షించే బాధ్యత అని. సంరక్షించాల్సిన వాళ్ళే అశోకప్ప అనే అతన్నితో పక్కన మైన్ తీసుకొని దాంట్లోంచి సొరంగం కొట్టి టిఫిన్ బైరేటీస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ బైరేటీస్ అంతా 5 ఏళ్ళు కొల్లగొట్టింది మీరు కాదా, దాంట్లో కూడా మీ ఫాదర్కు 12 పైసలు వాటా. అంటే అక్రమ మైనింగ్ చేసింది మీరు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము, దాని మీద మాట్లాడతారు. ఇంకోటి వచ్చేసి జిలెటిన్ స్టిక్స్ అదేదో ఇల్లీగల్ కాంటాక్ట్తో ఎవడో వాడు పొరపాటు చేశాడు. తర్వాత దానికి ఇది కొత్త సాంప్రదాయము, అది ఎవరైనా ఈ రకమైన, కానీ ఈ ఇదే జిలెటిన్ స్టిక్స్ వాడి 30 సంవత్సరాల కిందట పార్నపల్లెలో ధనంజయ నాయుడు వాళ్ళ పెదనాయన సూర్యనారాయణ ఇండ్లు పేల్చింది మీరు కాదా, ఆ విషయాలు మీరు మర్చిపోతే ఎట్లా? ఇదే డైనమైట్లు పెట్టి పార్నపల్లెలో పేల్చలేదా? అంటే ఈ సాంప్రదాయం ఈరోజు మీరు ఇది కొత్త సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పే ఈ సాంప్రదాయం 30 ఏళ్ళ కిందటనే మీరు వాడినారు. అంటే మీరు ఇంకా ఎంతటి కిరాతకులో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ తెలియకుండా. ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే, తర్వాత మట్కా, తర్వాత జూదం ఉంది. ఇదో అవినాష్ రెడ్డి, నీకు టైం ఉంటే పూలంగల్ దగ్గరికి రా, నేను వస్తాను, పాత్రికేయులు వాళ్ళు వస్తారు, కామన్ పీపుల్ని అడగండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్కా బంద్ అయిందా లేదా అని. మట్కా బంద్ అయిందంటే నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేసేదానికి రెడీ. మేము ఫస్ట్ డేనే వచ్చిన డిఎస్పీలకు సీఏలకు కూడా మట్కా విషయంలో మేము జోక్యం చేసుకోము. మా క్యాడర్లో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకు కూడా మేము పిలిచి చెప్పినాం, మట్కా జోలికపోతే మేమేం చేయలేమని. మేము అంత స్ట్రిక్ట్గా, అంత హానెస్ట్గా ఈరోజు మట్కా లేకుండా చేస్తే, మట్కా గురించి కూడా నువ్వు మాట్లాడతావు, మీ బతుకులు తర్వాత ఎవరికి తెలియదని 5 ఏళ్ళు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు మీరు. ఆ విషయం మీకు గుర్తుందో లేదో, 5 సంవత్సరాలకు ఫ్లెక్సీల డబ్బు అంతా కూడా మట్కా నిర్వహించే అతనే, ఆ ఫ్లెక్సీల డబ్బు అంతా కూడా మట్కాతోనే మీరు నడిపినారు. అంత నీచానికి మేము దిగజారట్లే. ఇంకోటి అసలు అతను ఎంపీగా ఉండి, అతను ఎంపీనా, అతనికి ఏదన్నా అవగాహన ఉందా లేదా అనే దానికి కూడా నాకైతే అర్థం కాలే. అతను చెప్తున్నాడు జూదాలు ఆడతా అనట ఇక్కడ, ఆ జూదాల డబ్బులు పోయిన వాళ్ళు ఇక్కడ దొంగతనాలు. ఇక్కడ దొంగతనాలు 30-40 దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు అంతర్రాష్ట్ర ముఠ నుంచి దొంగతనాలు జరిగింది. ఇక్కడ జూదంలో డబ్బులు పోగొట్టుకొని, ఇక్కడ ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తారట. అంటే ఇంత అవగాహన లేకుండా, అంటే ఇప్పుడు ఎక్కడైనా డెకాయట్లు దొంగతనాలు అని కామన్గా దొరుకుతుంటాయి, దాన్ని కూడా తెలుగుదేశం ఏమాత్రం అవగాహన లేకుండా అంతర్రాష్ట్ర ముఠ. ఇంకోటి స్టేట్గా అడుగుతారా, ఇన్నేళ్ళు మీరు పులివెందులను ఆమెను డెవలప్ చేసాం, ఏమైనా డెవలప్ చేసాం, మున్సిపాలిటీ అంటారు కదా, ఇన్ని దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడంలే? ఒక ఏదో ఒక క్లూ దొరకాలి కదా. అంటే మీ వ్యవస్థ మీది అట్లా తయారు చేసి పెట్టినారు, ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళీ మా మీదకే వేయడము, ఇదంతా చాలా ఇది. మీరు కావాలంటే డిబేట్కైనా రండి. మట్కా అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం. ఇట్లాంటి పొద్దుబోని మాటలు, ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది, ఆ తర్వాత ఇన్ఛార్జ్ పొలంలో జూదా మాడతారనేది, మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు, ఆడ మీ నాయన సింగిల్ విండ్ వేసరే వాళ్ళంతా 5 ఏళ్ళు చూద్దాం, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోద్దండి. ఏదైనా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదన్నా విమర్శించండి, దాని ఏదన్నా ఉంటే కూడా మేము సర్దుకుంటాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి, మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని చెప్తాం. కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు అనవసరమైనవి మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్లో పొద్దున్నే నీ సొంత మనిషిని, నీ పిఏనే నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది. కాబట్టి ఇట్లన్నీ లోతుకు పోతే చాలా ఉంటాయి. విమర్శనాత్మకంగా చేయి మేము స్వాగతిస్తాం. ఏదంటే అది మాట్లాడి, నోటికి వచ్చేది మాట్లాడితే మేము కూడా ఇట్లానే కౌంటర్ చేయాల్సి వస్తుంది.